హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాళ నేను మీకు ఒక 4 ఫ్లేవర్స్ కుల్ఫీ రెసిపీ చూపిపోతున్నానండి. చాలా సింపుల్గా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం నేను ఇక్కడ అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకొని ఇక్కడ కొంత క్రీమ్ని ఇందులోకి యాడ్ చేస్తున్నానండి. సో మిగతా ఫ్లేవర్స్కి కావాలి కదా, సో ఒక ఫ్లేవర్కి నేను క్రీమ్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇందులోకి కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి. సో కొంచెం కోకో పౌడర్ అయితే సరిపోతుందండి. సో కోకో పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. స్వీట్నెస్ కావాలి కదా, షుగర్ బదులుగా కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలక్ట్రిక్ బీటర్తో అయినా లేకపోతే విస్కర్తో అయినా యూస్ చేసుకోవచ్చు. బీటర్ లేని వాళ్ళు విస్కర్తో అయినా దీన్ని బీట్ చేసుకోవచ్చు. ఇలా బీటర్ ఉందనుకోండి, మనకి ఐస్ క్రీమ్ ఇంకా స్మూతీ టెక్స్చర్తో వస్తుంది. సో ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇలా బీట్ చేసుకున్న క్రీమ్ని కుల్ఫీ మోల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీ దగ్గర కుల్ఫీ మోల్డ్ లేదనుకోండి, ఇంట్లో యూజ్ చేసుకునే టీ గ్లాసెస్లో అయినా దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. గ్లాసెస్ కూడా కాకపోయినా డిస్పోజబుల్ గ్లాసెస్ ఉంటే అందులో కూడా వీటిల్ని యాడ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర మోల్డ్స్ ఉన్నాయి కాబట్టి ఈ కుల్ఫీ మోల్డ్లోకి మనకి ఎంత సరిపోతుందో అంతవరకు 1 మోల్డ్కి వచ్చేటట్టు నేను క్రీమ్ తీసుకున్నాను. సో పర్ఫెక్ట్గా సరిపోయింది కదా. దీనిపైన అల్యూమినియం పేపర్తో ఈ విధంగా కవర్ చేసుకోవాలి. మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ పేపర్ లేకపోతే ఆ ప్లేస్లో మీరు ప్లాస్టిక్ కవర్తో అయినా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇలా పెట్టేసుకొని దానిపైన ట్యాగ్ లాగా పెట్టేసుకుంటే ఇది స్టిఫ్గా ఉంటుంది. సో ఇవి పెట్టడం వల్ల ఏంటంటే ఐస్ క్రీమ్ పైన ఐస్ ఫామ్ కాకుండా ఈ పేపర్ పైనే ఐస్ అనేది ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ చిన్న హోల్ పెట్టేసుకొని దీనిపైన ఐస్ క్రీమ్ స్టిక్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. సో అంతే అండి, మన చాక్లెట్ కుల్ఫీ రెడీ. ఇప్పుడు దీన్ని మనం ఫ్రీజర్లో పెట్టేద్దాం. నెక్స్ట్ ఐస్ క్రీమ్ ఏంటో చూసేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేయబోతున్నాను. దానికోసం కొంత క్రీమ్ని ఇందులోకి తీసుకోవాలి. ఇలా క్రీమ్ తీసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము బటర్ స్కాచ్ ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ 1 డ్రాప్ మనం బటర్ స్కాచ్ ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. సో కొంచెం కలర్ఫుల్గా కనపడడం కోసం ఇక్కడ ఎల్లో కలర్ని యూస్ చేస్తున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే కలర్ని స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కొంచెంసేపు బీట్ చేసుకొని దీన్ని మనం కుల్ఫీ మోల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అంతే అండి, సో మనకి కుల్ఫీకి ఎంతైతే సరిపోతుందో అంత క్రీమ్ తీసుకుంటే మనకి సరిపోతుంది. ఇంకేదైనా ఎక్స్ట్రా ఉందనుకోండి చిన్న గ్లాసెస్లోకి వేసేసేయండి. సో దీనిపైన అల్యూమినియం ఫాయిల్ పేపర్తో కవర్ చేసేసి దీనిపైన కొంచెం నైఫ్తో ఈ విధంగా గుచ్చి దీంట్లో మనం ఐస్ క్రీమ్ స్టిక్ని ప్లేస్ చేసుకోవడమే. అండ్ ఇది స్టిఫ్గా ఉండడం కోసం ఇలా ట్యాగ్ కూడా పెట్టుకోవచ్చండి, చాలా స్టిఫ్గా ఉంటుంది. సో పెట్టుకోకపోయినా కూడా పర్లేదు. ఈ విధంగా పెట్టుకొని మిగిలిన ఐస్ క్రీమ్ని ఈ మౌల్డ్లోకి ఇట్లాగా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అంతే అండి, దీన్ని 8 అవర్స్ పాటు ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఐస్ క్రీమ్ గీత ఐస్ క్రీమ్. ఇది నా చిన్నతనంలో నేను చాలా ఇష్టపడేదాన్ని అండి. దీన్ని మనం మిల్క్ ఐస్ క్రీమ్ కూడా అని అంటాము. సో ఇది మిల్క్ పౌడర్తో ప్రిపేర్ చేస్తారు. దానికోసం ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ తీసుకొని ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి స్వీట్నెస్ కోసం కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ అవైలబుల్ లేదనుకోండి, ఐసింగ్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇందులోకి వెన్నెల ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. వెన్నెల ఎసెన్స్ని యాడ్ చేసుకోవని తర్వాత దీన్ని బీట్ చేసుకోవడమే. సో ఒక 2 మినిట్స్ ఈ విధంగా బాగా దీన్ని స్టిఫ్ పిక్స్ వచ్చేంత వరకు బీట్ చేసుకొని తీసేసుకోవడమే. అంతే అండి, బీటర్తో చేయడం వల్ల ఐస్ క్రీమ్స్ చాలా నీట్గా వస్తాయన్నమాట, దాని టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కుల్ఫీ మోల్డ్ తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవడమే. నా చిన్నతనంలో నేను చాలా ఇష్టపడేదానండి గీత ఐస్ క్రీమ్ అని వచ్చేది. సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం. ఇది తప్పకుండా ట్రై చేయండి, బాగుంటుంది. సో ఈ విధంగా ఫాయిల్ పేపర్తో క్లోజ్ చేసేసుకొని ఆ నైఫ్తో ఇలాగా మిడిల్లోకి గుచ్చి ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్ని ప్లేస్ చేసుకోవాలి. దీన్ని ఫ్రీజర్లో 8 అవర్స్ పాటు ఉంచుకోవడమే. ఆఫ్టర్ 8 అవర్స్ తర్వాత మన కుల్ఫీస్ రెడీ అయ్యో లేదో ఒకసారి చెక్ చేసేసుకుందాము. సో అన్ని కుల్ఫీలన్నీ తీసేసానండి. తీసిన తర్వాత ఇలాగా వాటర్ తీసుకొని ఒకసారి దీన్ని కుల్ఫీని డిప్ చేసుకొని తీసేసుకోవాలి. సో ఊరికే జస్ట్ ఇలానే తీస్తే సరిపోతుందండి, ఈజీగా మనకి బయటికి రిమూవ్ అయిపోతుంది. సో ఇలా డిప్ చేసుకున్నాం కదా, స్టిక్ని ఇలా రౌండ్గా తిప్పి స్లోగా లాగడమే. సో చూడండి, మన పర్ఫెక్ట్ బటర్ స్కాచ్ కుల్ఫీ రెడీ.
యమ్మీ యమ్మీగా ఉంది కదా. నెక్స్ట్ కుల్ఫీ కూడా తీసేద్దాం. నెక్స్ట్ చాక్లెట్ కుల్ఫీని ఓపెన్ చేద్దాము. ఇలా కుల్ఫీ తీసుకొని గ్లాస్లో నుంచి పైన కవర్ని తీసేసి జస్ట్ ఈ విధంగా డిప్ చేస్తే చాలండి వాటర్లో, మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. స్టిక్ పట్టుకొని స్లోగా ఇలా రౌండ్గా తిప్పితే అంతే, సూపర్గా యమ్మీగా మన చాక్లెట్ కుల్ఫీ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు గీత ఐస్ క్రీమ్, లేకపోతే మిల్క్ పౌడర్ ఐస్ క్రీమ్ అని కూడా అనొచ్చు. దీన్ని ఒకసారి వాటర్లో, నార్మల్ వాటర్లో డిప్ చేసుకొని ఇలా తీసేసి దీనిపైన ఉన్న కవర్ని కూడా ఓపెన్ చేసి నెక్స్ట్ దీన్ని స్లోగా స్టిక్ పట్టుకొని ఇలా రౌండ్గా తిప్పేసినట్లయితే మనకి ఈజీగా బయటికి రిమూవ్ అయిపోతుంది ఐస్ క్రీము. సో చూడండి, మన గీత ఐస్ క్రీమ్ రెడీ. యమ్మీ యమ్మీగా ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనము స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ కూడా ప్రిపేర్ చేశాను, అది ఎలా చేయాలనేది చూసేద్దాము. ఇక్కడ నేను ఒక ఫ్రెష్ క్రీమ్, దాంతో ఓ 4 కుల్ఫీస్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ బాటిల్తో 4 కుల్ఫీస్ ప్రిపేర్ చేశానండి. సేమ్ ఫ్లేవర్ బటర్స్కాచ్ 2 కుల్ఫీస్ ప్రిపేర్ చేసుకున్నాను. సో అమూల్ ఫ్రెష్ క్రీమ్తో మనకి ఇక్కడైతే 4 కుల్ఫీస్ రెడీ అయిపోయాయండి. సేమ్ అదే నేను ఇప్పుడు మీకు స్ట్రాబెర్రీ కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిపోతున్నాను. సేమ్ ప్రాసెస్ అన్నమాట, కొంచెం డిఫరెన్స్తో ఇప్పుడు మనం స్ట్రాబెర్రీ కుల్ఫీస్ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేయండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేస్తున్నాను. మీకు ఫ్రెష్ క్రీమ్ కనుక అవైలబుల్ లేదంటే మిల్క్ ప్రాసెస్, ఫుల్ క్రీమ్ మిల్క్తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అవి ఎలా చేశాననేది నేను ప్రీవియస్ వీడియోస్లో చేశానండి, ఒకసారి అవి కూడా చెక్ చేయండి. ఇలా ఫ్రెష్ క్రీమ్ తీసుకున్న తర్వాత ఇందులోకి కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. మన స్వీట్నెస్కి తగ్గట్టు ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొంచెం స్ట్రాబెర్రీ ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి హెర్షీ సిరప్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాను, అది కూడా ఇందులోకి కొంచెం యాడ్ చేస్తున్నానండి ఫ్లేవర్. సో వేసుకున్న తర్వాత ఇది ఇంకా కలర్ఫుల్గా కనపడడం కోసం ఒక 2 డ్రాప్స్ నేను పింక్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇది మాత్రం ఆప్షనల్ అండి, అవసరం లేదు, ఇలా ఉంటే సరిపోతుంది. నేను కొంచెం కలర్ఫుల్గా కనపడడం కోసం ఇది యాడ్ చేశాను. యాడ్ చేసి కొంచెం సేపు దీన్ని మనం ఈ విధంగా విస్క్ చేసుకోవాలి. మీ దగ్గర బీటర్ కనుక ఉన్నట్లయితే బీట్ చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. సో ఒకవేళ బీటర్ లేని వాళ్ళు ఈ విధంగా విస్క్ చేసుకున్నా సరిపోతుంది, కొంచెం టైం టేకెన్ అంతే. నెక్స్ట్ ఇందులోకి మిల్క్ పౌడర్ని కొంచెం యాడ్ చేసుకొని ఈ విధంగా ఒక 5 or 10 minutes బీట్ చేసుకొని మన మౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. చాలా ఈజీ అండి ప్రాసెస్, కాకపోతే బీటర్ ఉందనుకోండి మనకి 5 minutes ప్రాసెస్ అయిపోతుంది. సో బీటర్ లేని వాళ్ళ కోసం నేను ఈ విధంగా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. సో ఈ విధంగా 10 minutes విస్క్ చేసుకొని కొంచెం థిక్నెస్గా వచ్చేంత వరకు విస్క్ చేసుకోవాలి. సో ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇంకా మనం దీన్ని మౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. నా దగ్గర ఐస్ క్రీమ్ మౌల్స్ ఉన్నాయండి. మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్స్ కనుక లేనట్లయితే గ్లాసెస్ ఉంటాయి కదా, టీ గ్లాసెస్, వాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ ఐస్ క్రీమ్ మౌల్స్ నేను అమెజాన్లో పర్చేస్ చేశానంటే మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా ఇందులోకి ఫిల్ చేసేస్తున్నాను. ఈ మౌల్స్ నిలబడడం కోసం కింద టీ గ్లాసెస్ పెట్టానండి. ఈ విధంగా ఉంటుంది, ఇంకొకటి స్టాండ్ టైప్లో కూడా ఉంటాయన్నమాట అమెజాన్లో. సో నేను ఈ విధంగా తీసుకున్నాను. నెక్స్ట్ ఇంట్లో టీ గ్లాసెస్ ఉంటాయి కదా, ఇందులో కూడా ఐస్ క్రీమ్ మిక్స్చర్ని ఇందులో కూడా యాడ్ చేస్తున్నాను. చేసిన ఇప్పుడు ఈ మౌల్స్ పైన మనము కవర్ అయినా లేకపోతే అల్యూమినియం ఫాయిల్ ఉంటే అదైనా దీనిపైన ఫిక్స్ చేసుకోవాలి. సో మనకి అల్యూమినియం ఫాయిల్ అవైలబుల్ లేదనుకోండి, ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, దాని సైజెస్లో కట్ చేసుకొని ఈ కవర్ని దీనిపైన పెట్టేసుకొని ట్యాగ్ పెట్టేస్తే ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఇది మనం పెట్టడం వల్ల ఐస్ ఫామ్ కాదండి, దానికోసం మనం ఈ విధంగా పెట్టేస్తామన్నమాట. ఇది ఓవర్ నైట్ ఉంచాను. ఇది మార్నింగ్ చూసుకున్నట్లయితే మనకి ఐస్ క్రీమ్ సెట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని జస్ట్ ఇలా అని తీసేస్తే సరిపోతుంది. ఎక్కువసేపు ఉంచినట్లయితే ఐస్ క్రీమ్ కరిగిపోతుందండి. సో ఒక నిమిషం అట్లా ఉంచేసి ఇలాగ స్టిక్ గుచ్చి తీసేసినట్లయితే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో చూడండి ఎంత సూపర్గా యమ్మీ యమ్మీగా ఉందో మన స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్. మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.